आंध्र तेलंगाणालो तक्कुव फीजुलतो हाई क्वालिटी रिजल्ट्स इस्तुन्न ఏకైక సంస్థ తిరుమల్ ఐఏఎస్ ఇన్స్టిట్యూట్ పరమ పవిత్రమైన మూసిని పాచి నదిగా మార్చింది ఎవరు పచ్చిపాల వంటి నీరు పారే నదిలో విషాన్ని నింపింది ఎవరు గంగా యమున సరస్వతి నదుల్లాగే పూజలందుకోవాల్సిన మూసిపైన మురికి ముద్ర ఎందుకు పడింది మొక్కులు తీర్చుకోవాల్సిన జనం ముక్కులు మూసుకునేలా ఎందుకు మారింది ఈ వీడియో చూడండి మూసి ఎంత పవిత్రనదో మీకే అర్థమవుతుంది मूसी अंटे पुराना पूल ब्रिड्ज किंद कंपु कोडुतुन्न चत्त कुप्प कादु मूसी अंटे चादर घाट ब्रिड्ज किंद नुंची पारे मुरिकी कालुव कादु मूसी अंटे अनंत पद्मनाभुडी पादाल दग्गर पुट्टी श्रीकृष्णुडी अंशलांटी कृष्णा नदीलो कलिसे ओ पवित्र नदी आ नदीपै इप्पुडु जरुगुतुन्न राजकीयं पक्कन पेडिते दान्नि कापाडुकोवाल्सिन अवसरं मात्रं मनकुंदी एंदुकंटे मूसीकी अंत गोप्प चरित्र उंदी गंगा नदी एंत पवित्रमो मूसी नदी कूडा अंते पवित्रम गंगा नदी शिवुडि जटाजूटम नुंचि पुडिते मूसी नदी अनंतगिरी पर्वतालो पद्मनाभ स्वामीगा अवतरिंचिन आ श्री महाविष्णुवु पादाल नुंचि पुट्टिंदि रघुवंशंलो पुट्टिन मुचुकुंदुडु पद्मनाभुडिनि दर्शनं चेसुकोनि आयन पादालकु पंचतीर्थालतो अभिषेकं चेस्ताडु आ अभिषेक धारले नेटि मूसी नदी प्रवाहं ఇప్పటికీ అక్కడి ప్రజలు నమ్ముతారు ఈ విషయాన్ని ఇంత పవిత్రమైన మూసి పేరును మన పిల్లలకు ఎందుకు పెట్టకూడదు అంటే ఆ మూసిని మనం అంతలా నాశనం చేశాం వికారాబాద్ అడవుల్లో పుట్టిన మూసి భాగ్యనగరంలోకి చొచ్చుకొని వచ్చే వరకు పవిత్రంగానే ఉంది భాగ్యనగరంలోకి వచ్చాకే దౌర్భాగ్య స్థితిలోకి మారింది అభివృద్ధి ముసుగులో మూసిని నాశనం చేశారు మన పాలకులు రంగారెడ్డి హైదరాబాద్ నల్లగొండ జిల్లాలకు మూసి నది జీవనాడి ఇప్పుడు అవే జిల్లాలకు మూసి ఓ శాపం భాగ్యనగరపు దౌర్భాగ్యాన్ని మోసుకొస్తూ పంట పొలాలపైన కెమికల్ అనే విషాన్ని చిమ్ముతోంది మూసి మూసి చుట్టువలసిన ఫార్మా కంపెనీలు ఫ్యాక్టరీలు తమ వ్యర్థాలను నదిలో ధైర్యంగా పారబోస్తున్నాయి ఫలితం పచ్చిపాల లాంటి నీళ్లు పారాల్సిన మూసిలో ఇప్పుడు అచ్చమైన కెమికల్ పారుతోంది క్యాన్సర్కు కారకులైన ఆర్సెనిక్ క్రోమియం కాపర్ నికిల్ లెడ్ వంటి భార లోహాలు ఈ నదిలో ఉన్నాయని ఎన్జీఆర్ఐ పరిశీలనలో తేలింది మూసిలో కాలుష్యానికి కారణాలు ఏంటో తెలుసా వందలాది పరిశ్రమలు ఫార్మా కంపెనీలు కాటెదన్ పటాన్చెరు జీడిమెట్ల కూకట్పల్లి సనత్నగర్ అజమాబాద్ ఉప్పల్ మల్లాపూర్ నాచారం ఇండస్ట్రియల్ ఏరియాలో కెమికల్స్ అన్నీ ఇప్పుడు మూసిలోనే పారుతున్నాయి హైదరాబాద్లోని డ్రైనేజీ నీళ్లు వ్యర్థ పదార్థాలు అన్నీ మూసిలోనే కలుస్తున్నాయి ఈ విషం నల్లగొండ జిల్లాను నాశనం చేస్తూ నల్లనైన కృష్ణమ్మకు కూడా విషాన్నే పంపిస్తున్నాయి మీకు తెలుసా ఎవరో స్వార్థానికి బలైన మూసి వల్ల తరతరాల నుంచి ఆ నది కింద పొలాలను సాగు చేస్తున్న రైతులపైన ప్రభుత్వాలు ఆంక్షల ముళ్ళ కంచెలు వేశాయని మూసి పరివాహక ప్రాంతాల్లో పండే పంటలను కొనొద్దని ఉత్తర్వులు తెచ్చి ఇక్కడి రైతులకు శాపాలు పెట్టాయని నిజానికి ఇది అవసరమైన ఆంక్షలు కూడా ఎందుకంటే మూసి కింద పండే పంటల్లో సీస ఉంటుందని మీకు తెలుసా ఇక్కడి పాడి గేదలిచ్చే పాలను కూడా మూసి విషంగా మారుస్తుందని మీకు తెలుసా అవును దాదాపు 52 కిలోమీటర్లు పారే మూసి నది దాని చుట్టూ విషపు వలయాన్ని ఏర్పర్చుకొని సమాజాన్ని నాశనం చేస్తోంది మూసి పరివాహక ప్రాంతాల్లో గ్రామాలకు తాగునీరు లేదు ఉపరితల జలాలే కాదు భూగర్భ జలాలు కూడా విషమయ్యాయి నల్లగొండ జిల్లాకు విషాన్ని మోసుకెళ్తూ అక్కడి నీళ్లకు ఫ్లోరైడ్ భూతాన్ని అంటించింది మూసి ఇప్పటికి అక్కడి జనం మంచి నీళ్ల కోసం అంగలార్చక తప్పటం లేదంటే మూసి వాళ్ళ పాలిట ఎంత ప్రమాదకరంగా మారిందో మనం అర్థం చేసుకోవాలి మురికి కూపంగా మారిన మూసి ఇప్పుడు ఆక్రమణలకు గురవ్వటం దాదాపు 16 లక్షల ఇళ్ళు మూసి నది మధ్యలోనే నిర్మించటం తప్పు కాదా ముమ్మాటికి తప్పే నిజానికి ఆ మురికిలో జీవించే వారికి కూడా అది శాపం
ఇప్పుడు చెప్పండి, మూసీని మార్చాల్సిన అవసరం ఉందా లేదా? మూసీలోని మురుగును తోడేయాల్సిన అవసరం ఉందా లేదా? మూసీ వల్ల సర్వనాశనం అవుతున్న ఉమ్మడి రంగారెడ్డి, హైదరాబాద్, నల్లగొండ జిల్లాలను కాపాడాల్సిన అవసరం ఉందా లేదా? మూసీ ప్రక్షాళనకు మీలో ఎంతమంది మద్దతిస్తారు, ఎంతమంది తిరస్కరిస్తారు? మనకు రాజకీయ ప్రయోజనాలు కావాలా లేదంటే స్వచ్ఛమైన మూసీ కావాలా? కామెంట్ చేయండి, మీ కామెంట్స్ పైన నేను మరో వీడియో చేస్తాను.